ప్రవాసీ భారతీయ బీమా యోజన ఉంది కేంద్ర ప్రభుత్వం, 325 రూపాయలు కట్టిపోవాలి. కానీ ఓన్లీ అది యాది జయంతి చనిపోయిన వాళ్ళకి ఇస్తారు. మన దగ్గర రైతు బంధు రైతు బీమా ఏదైతే ఉందో అది ఎట్లా చనిపోయినా ఇస్తారు. మన కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు జయంతి కూడా చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే
రైతు బీమా ఇస్తుందో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. కేంద్రం అంతా మన రాష్ట్రం మీద ఇచ్చినా గానీ అయితే ఆటో పది ఇటో పది బిడ్డలు మీకు వందనాలు వందనాలు మా కొడుకులు ఇంటి బొంగటి పెరడులోన మక్కసేలై మేము కొడుతాం ఒంటి కాలు మీద నిలిచి కొడుకు నిమ్మని తపం పెడుతాం ఇరుమక్కజున్న కంకులవుతారా మా బిడ్డలు మా శంకలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దండి చేతుల లేదా తమరికి ప్యాంటు తెస్తాము నీకు షర్టు తెస్తామంటూ ఏది వద్దని జిద్దు చేస్తే అది నీవన్నో తినకపోతుంది తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పాల పెట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జల్లి నాకై కలిసిపోతారా మా బిడ్డలు జోహార్ అనిల్ గౌడ్కు జోహార్ జోహార్ అనిల్ గౌడ్కు జోహార్ 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 గల్ఫ్ అమరుడికి జోహార్ జోహార్ గల్ఫ్ అమరుడికి జోహార్ జోహార్ గల్ఫ్ అమరుడికి జోహార్ జోహార్ వర్దిల్ అలీ గల్ఫ్ కార్మికుల పోరాటాలు వర్దిల్ అలీ గల్ఫ్ కార్మికుల పోరాటాలు వర్దిల్ అలీ వెంటనే ప్రభుత్వం బోర్డు ఏంటిది ఇప్పుడు గల్ఫ్ సంక్షేమ బోర్డుని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం కేసీఆర్ అసాధ్యమైన పని కాదు తాను ప్రామిస్ చేసినట్టు గల్ఫ్కి వెళ్ళినటువంటి ప్రజలకు ఆ ఫ్యామిలీస్ కి దానిని మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి సాల్వ్ చేయాలని మనం ఈరోజు ఈ గౌడ్కు జోహార్లు చెప్తూ వందనాలు చెప్తున్నాము. సరే మిత్రులు ఏదో ఉట్టి చేతులతో పోవద్దు కదా, నేనైనా ఉట్టి చేతులతో ఎట్లా పోతాము, ఏదన్నా ఈ పువ్వు పత్రం అని ఇచ్చారు కాబట్టి దాంతో ప్రభుత్వం సారు కాదు మాకు ధైర్యం ఉండదు. ఏం పేరు?
ఏడిస్తే ఆయన మనసు శాంతి ఉండదు. నీకు చెప్తున్నా ఇంట్లో నాకు కూడా పెద్ద 20 ఏళ్ళ కొడుకు చనిపోతే గురువు అదే చెప్పాడు, నువ్వు రోజు ఏడిస్తే మనసు శాంతి ఉండదు, నీ ఆరోగ్యాలు పాడైతాయి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించినా పోయి నువ్వు తీసుకొస్తావా? చూడు ఆలోచించుకొని ప్రతిదీ పుట్టింది చనిపోతుంది, కానీ లెక్క ప్రకారం చావాలి కాబట్టి మనం ఏడుస్తున్నాం. ఏం చదువుకున్నావు నువ్వు? సెకండ్ పుస్తకం చదివి చదువుతున్నావు. ఏందమ్మా ఎందుకు ఏడుస్తావు? లాస్ట్ ఏమని ఇప్పుడు మాట్లాడేవాడా? అప్పుడప్పుడు మీ డాడీ అక్కడికి వెళ్ళి రోజు మాట్లాడేవాడు. ఏమంటుండే మంచిగా? మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మంచి చదువుకోమండి. డాడీ ఫోటో మాట చెప్పాలి. డాడీ నువ్వు చనిపోయినా పర్లే, మేము ధైర్యంగా పేరు నిలబెడతాం, ఆడపిల్లలని పేరు నిలబెడతాం డాడీ అని రోజు మొక్కాలి. ఏ పనైనా చేస్తాం, కూలికి పోతాం. ఈ మొత్తం వారం ఈ బస్తా అంతా మిమ్మల్ని మెచ్చుకోలే. ఆరే పర్లేదురా, తండ్రి చనిపోయినా మగబిడ్డలు లెక్క చదువుకుంటున్నాడు. నాకు ఎన్ని తుపాయి గుండు కొట్టినారు కూడా? ఆరు కొట్టిరు. ఆరు కొడితే కింద భూమి మీద పడిపోయినా రక్తంలో, అక్క ఎత్తుకొని పోయింది బతికినా, చచ్చి బతికినా. ఇప్పుడు చూడు ఇప్పటికి కూడా 75 ఏళ్ళు పాడుతున్నా ఆడుతున్నా. మీకు నేను చెప్పేది ఒకటి ధైర్యంగా బతకండి. ఎవరో వచ్చి ఏదో చేసి ఏమో చేయరు. మన రెక్కలతోటి బతకండి. మీ నాయన కదా ఎంత తెగించి అక్కడ పోయి ఉన్నాడో అది ఉందా? ఏడు అందరు ఒక నిమిషం మౌనం పాటిద్దాం. బాబు బతుకుదెరు లేక బయట దేశాలకు వెళ్ళి ప్రాణాలు ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్, నీ గురించి ఇక్కడ సంఘాలన్నీ పోరాడుతున్నాయి నీలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటానంటే నిజంగానే మీరు ప్రాణాలు త్యాగం చేశారు, కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు గల్ఫ్ దేశానికి ఎందుకు బతకనికి పోయారు? ఇక్కడనే బతుకుదెరు ఉంటే మీ పిల్లలు మీ వాళ్ళ యొక్క కన్నీళ్లు తప్పకుండా ఉద్యమ రూపం దాల్చుకుంటాయి. నేను ఇక్కడ ఈ గల్ఫ్ సంఘం వాళ్ళు తీసుకునే ఏ కార్యక్రమంలో పాల్గొని మీలాంటి వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు లేదా ప్రభుత్వం ఒకటి ఏదైనా చేసేటట్టు పిల్లలకి ఏమైనా చేసేటట్టు ప్రయత్నం చేస్తానని చెప్తూ జోహార్. ఏం పేరు? జోహార్ శ్రీనివాస్ గౌడ్కు. జోహార్ శ్రీనివాస్ గౌడ్కు. గల్ఫ్ కార్మికుల ఉద్యమం, గల్ఫ్ కార్మికుల ఉద్యమం. ముఖ్యమంత్రి గారు వెంబడే గల్ఫ్ కార్మికుల్ని పరామర్శించాలి. ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు వారికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి. కంపల్సరిగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు గల్ఫ్ అమరవీరుల్ని ఇళ్ళ కుటుంబాన్ని సందర్శించాలి. ప్రభుత్వ నాయకులు సందర్శించాలి. అమరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, అమరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, అమరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి. ఏం పర్లేదు, ఊరంతా కూడా ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏ కాలేజీలో చదువుతున్నాయి? చూడే వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళని తెలుసుకో. మనం స్వయంగా ఎటువంటి పిల్లలు ఏ కాలేజీలో చదువుతుందో ఆ కాలేజీకి వెళ్ళి ఆ ప్రిన్సిపల్ వాళ్ళతో మాట్లాడుతుంది. మేము వచ్చి కాలేజీలో వచ్చి మాట్లాడతాం, ఆయనంత వరకు సాయం చేయమని. ఏడవద్దుగా, ఏడిస్తే ఆయన సంతోషంగా ఉండడు. పిల్లల చదువుల గురించి ఆయన కలిపోయి వీళ్ళ గురించి ఆయన కష్టపడి కూడా హలో నారాయణ అనుకున్నాను తండ్రి. ఆయన సాధ కాకుండా అయింది. ఇద్దరు అమ్మాయిలు అమ్మ సార్ అమ్మ సంజు మీ కాలేజ్కి వస్తాను.
ఎవరు పని చేసిన ఒకరు ఎవరు పని చేసిన లైట్ కోసం లైట్ కోసం కూర్చోండి. మీ నాన్న చూసేవాడు ఎంత జరిగింది తెలుసుకుంటున్నాను. సంవత్సరాలు పనిచేసిన అయితే మా నాన్న పర్మనెంట్ ఉండే, మా నాన్న గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్ ఉండి 1982 నుంచి లేచింది నాకు డ్యూటీ నప్పను. తర్వాత 2016 వరకు ఇళ్ళనే క్యాజువల్గా అంటే పర్మనెంట్ రోజు వస్తుంటే రోజు రెగ్యులర్ డ్యూటీ. ఇక దీన్ని మా కుటుంబం మొత్తం ఫ్యాక్టరీ మీద ఆధారపడాలి. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టరీ ఎంత వచ్చేది జీతం? నాకు అప్పుడు 12,000 వచ్చేది. ఆయన తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. 12,000 వచ్చేది. 12,000 ఏం లేదు. ఇప్పుడు ఏం వస్తుంది? ఏం లేదు. కైకింగ్ చేసుకుంటే పోయినప్పుడు 500 చుట్టుపక్కల చుట్టుపక్కల ఇటు ముత్యంపేట వేంపేట అని చిట్టాపురం అని చుట్టుపక్కల అందరికీ ఇది ఒక ఉపాధి ఉండే. 400 మంది రెగ్యులర్ ఉండే. దీని మీద ఇంకా క్యాజువల్గా 3 చుట్టూ నడిచినప్పుడు 1200 మంది ఉంటుంది. ఇంకా రెగ్యులర్ వేరే నాన్ ఎంప్లాయీస్ ప్రజలంతా దీన్ని ఎరిపించాలంటున్నారు. చెప్పండి.